చర్మం పొడిబారిపోకుండా మృదువుగా ఉండాలంటే పత్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, నువ్వులు, నెయ్యి, ఉప్పు. ఎలా తయారు చేసుకోవాలి డాక్టర్ గారు? హ్యాపీగా తెలుగ్గా తయారు చేసుకోవచ్చు. మనం ముందు స్టవ్ వెలిగించి పాండి పెట్టుకుందాం. ఇదేంటంటే మనం ఒక జావలాగా తయారు చేసుకుంటాం. దానికోసం అని ముందు ఒక 8 కప్పుల నీళ్లు పోసి కాచుదాం. మనం ఏంటంటే ఎప్పుడు మీకు చెప్తున్నట్టుగానే మేము సుమారుగా పోస్తాం, మీరు అన్ని కూడా కొలత ప్రకారం వేసుకోండి. మీకు చూపించడం కోసం అని కొద్ది కొద్దిగా వేసి చూపిస్తున్నాం. సో నీళ్లు మరగనివ్వండి. నీళ్లు మరిగేలోపు మనం ఇందులో వేసుకునేటువంటి వాటి గురించి చెప్పుకుందాము. మనం ఇప్పుడు ఈ జావ తయారు చేసుకోవడానికి బియ్యాన్ని తీసుకుంటున్నాం. బియ్యం ఏంటంటే వాతాహరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఒక జావలా తయారు చేసుకుంటున్నాం కనుక ఇది శరీరంలో ఉండేటువంటి తేమ పోకుండా, అంటే తడి చర్మానికి ఉండేటువంటి లోపల ఆ మృదుత్వానికి కావాల్సినటువంటి తేమ పోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మనం పెసరపప్పు వేసుకుంటాం. ఈ పెసరపప్పు కూడా ఏంటంటే చక్కగా తేలికగా అరిగిపోయి చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, ఆ తేమ ఉండేటువంటి అంటే చర్మం లోపల ఉండేటువంటి తడి ఆరిపోకుండా ఇది తోడ్పడుతుంది అన్నమాట. సో బియ్యము, పెసరపప్పు వాడుతున్నామని ఇందులో. ఇందాకే చెప్పాను కదా నువ్వులు ప్రధాన ద్రవ్యంగా మనం తయారు చేసుకుంటున్నామని చెప్పని. నువ్వుల్లో ఉండేటువంటి నూనె పదార్థం చర్మానికి కావాల్సినటువంటి మృదుత్వాన్ని ఇస్తుంది. అంటే చర్మం మృదువుగా ఉండడానికి తప్పనిసరిగా ఒక ఆయిల్ అనేటువంటిది ఉండాలి. ఆ మృదుత్వాన్ని ఇవ్వడానికి మనకి నువ్వులు బాగా ఉపయోగపడతాయి. అలాగే మనకి కొంచెం ఆధునికంగా చెప్తున్నట్టయితే కనుక ఏంటంటే చర్మం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ ఈ కావాలి అని చెప్పి, ఆ విటమిన్ ఈ అనేటువంటిది కూడా మనకి నువ్వుల్లోంచి వస్తుంది అన్నమాట. అలాగే నువ్వులు వాతహరం కూడా, వాతాన్ని తగ్గించినట్టయితే మృదుత్వం వస్తుంది. ఎందుకంటే వాతం అనేటువంటిది ఎప్పుడు కూడా డ్రైయింగ్ నేచర్ అనమాట, కొంచెం ఎండిపోయినట్టుగా చేసేటువంటి గుణం వాతంలో ఉంటుంది. వాతహరంగా ఉన్నప్పుడు ఆ ఎండిపోయే నేచర్ని తగ్గించి మృదువుగా ఉండేలాగా ఇది మనకి నువ్వులు తోడ్పడుతుంది. ఇందులో నెయ్యి కూడా వాడుకుంటున్నాం మనం. ఈ నెయ్యి కూడా ఏంటంటే చక్కగా చర్మానికి కావాల్సినటువంటి మృదుత్వాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇందాక కూడా చెప్పాను కదా నూనె నెయ్యి రెండు కూడా మనం వాడుకుంటూ ఉండాలి అని చెప్పి. నువ్వులను వాడుతున్నాం కనుక మనకి అందులో నుంచి ఆ నువ్వులలోంచి నూనె పదార్థం వస్తుంది, అలా విటమిన్ జి వస్తుంది. అలాగే నెయ్యి కూడా చర్మ మృదుత్వానికి ఉపయోగపడేటువంటి ఆయిల్ కంటెంట్ని శరీరానికి ఇస్తుంది. కనుక నెయ్యిని కూడా మనం ఇందులో వాడుకుంటున్నాం అన్నమాట. అన్నీ రెడీగా ఉన్నాయి కనుక మనం నీళ్లు మరగగానే చేయడం అనేటువంటి పనిని కంప్లీట్ చేద్దాము. మనకి పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, నీళ్లు మరిగిపోతున్నట్టున్నాయి కదా, మనం ఇప్పుడు అందులో వేసుకుందాము. మీరు కొలత ప్రకారం 1/2 కప్ బియ్యాన్ని వేసుకోండి. మేము సుమారుగా ఈ నీళ్ళకి సరిపోయేలాగా కొద్దిగా బియ్యాన్ని ఇందులో వేస్తాం. అలాగే పెసరపప్పు కూడా 1/2 కప్ వేసుకోండి. అంటే బియ్యం ఎన్ని వేసామో ఈ పెసరపప్పు కూడా అంతే వేస్తాము. మేము మాత్రం సుమారుగా వేస్తున్నాము ఇందులో. బాగా ఉడికిపోయినట్టుంది కదా మా మెత్తగాను, ఒకసారి చూడండి. ఏంటంటే మనం ఒక జావలా తయారు చేసుకుంటున్నాం కనుక అలా కొంచెం పలుచు పలుచగానే ఉంటుంది. అది బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం నువ్వుల పొడిని కలుపుకుందాం. 2 చెంచాల పరిమాణంలో నువ్వుల పొడి వేసుకుందాం. నువ్వుల పొడి ఉండటం వల్ల తినడానికి కూడా జావ చక్కగా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తినచ్చు. అలాగే ఉపయోగం కూడా మనకి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. 1 చెంచాడు నెయ్యి కూడా వేసుకుందాం. రుచికి సరిపోయేలాగా కొద్దిగా ఉప్పు బాగా కలిపేసి ఒకసారి మనం ఆపేద్దాము. అంటే చూడడానికే చాలా చక్కగా మంచి కన్సిస్టెన్సీ, అది కూడా బాగుంది. ఇప్పుడు తయారైపోయినట్టే అంటారు. ఒక బౌల్లో తీసేసుకుందాం మనం. సో మనకి చర్మం మృదువుగా ఉండడానికి కావాల్సిన పత్యాహారం అయితే రెడీ అయిపోయింది. ఎలా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఈ చలికాలంలో కానివ్వండి, లేకపోతే ఎవరికైనా సరే చర్మం కొంచెం మరీ గరుగుగా అయిపోయి డ్రై అయిపోయి దురదల్లాగా ఉన్నట్టయితే కనుక ఎవరైనా సరే ఏ కాలంలో అయినా వాడుకోవచ్చు. ఇలాగ ఈ పత్యాహారాన్ని తయారు చేసుకుని రోజు తీసుకునేటువంటి ఆహారంలో ఒక ఐటెంగా దీన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట ఒక ఐటెంగా కనుక తీసుకుంటున్నట్టయితే చర్మంలో ఉండేటువంటి ఆ డ్రైనెస్ తగ్గిపోయి చక్కగా చర్మం
మృదువుగా తయారవుతుంది. చాలా చక్కటి ఒక చిట్కా అని చెప్పుకోవచ్చు. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తో చాలా చక్కగా ఒక పత్యాహారాన్ని తయారు చేస్తారు. టేస్టీగా ఉంటుంది, బాధపడకుండా హ్యాపీగా తినొచ్చు అన్నమాట. రైట్ డాక్టర్ గారు,